హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మరొక మంచి విషయం మీద మాట్లాడుకుందాం. మీరు ఎంత ప్రయత్నించినా గెలుపు దక్కడం లేదా? మిమ్మల్ని మీరు ఒక లూజర్ అనుకుంటున్నారా? ఏమాత్రం కాదు. ప్రయత్నించిన వాడు ఓడిపోయినా కూడా విజేతనే. అందరి జీవితం ఒకేలా ఉండదు. జీవితం ఎవరికీ అంత సులభమైనది కాదు. అంటే నీకు మాత్రమే కష్టాలు ఉన్నాయి, వేరొకరికి కష్టాలు లేవు అనుకుంటే పొరపాటే. ఎవరి జీవితం వారిదే, ఎవరి కష్టాలు వారివే. ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎదురుడి నిలబడిన వాడు విజేత అవుతాడు. ఈరోజు నీది కాకపోవచ్చు, నిన్న నీది కాకపోవచ్చు, మొన్న కూడా నీది కాకపోవచ్చు, ఈరోజు కూడా నీది కాకపోవచ్చు. కానీ ఒక్కరోజు అనేది నీకు వస్తుంది. ఆ వచ్చిన రోజు నువ్వు వెనుదిరిగి చూడవు. అది జరగాలంటే ప్రయత్నం అనేది ఉండాలి. ఎన్నిసార్లు ప్రయత్నించినా గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు. ఓటమి అనేది ముగింపు కాదు. ఓటమి అనేది మరలా ప్రయత్నించడానికి ఒక అవకాశం. వ్యక్తులు, పరిస్థితులు, కాలం నీ శత్రువులు కాదు. నీ ఓటమినే నువ్వు శత్రువు అనుకో. నీ ఓటమి ఎంత గొప్పగా ఉంటే అంతకు మించి ప్రయత్నం చెయ్యి. ఓటమితో పోరాడుతూనే ఉండు. ఆ తర్వాత నీకు దక్కేది విజయమే, చరిత్రలో నిలిచిపోతుంది. ఇది జరగని పని, ఇది అసాధ్యం అనుకునే వారికి నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉంటావు. నీ గెలుపే ఒక సమాధానంగా ఉంటుంది. మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు మనము ఓటమి చెందిన కొన్నిసార్లు పరిస్థితులే మనకు మళ్ళీ అవకాశాలు కల్పిస్తుంది. ప్రపంచంలో జరిగిన తాజా ఘటనలే అందుకు ఎగ్జాంపుల్స్. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామాతో అక్కడు ఎలక్షన్స్ వచ్చాయి. భారత్ సంతతికి చెందిన రిషి సునక్ కూడా పోటీలో నిలబడ్డారు. అయితే రిషి సునక్ మనవాడు కాదు. అతనికి తప్ప వేరే ఏ వ్యక్తినైనా గెలిపించండి అని జోరుగా ప్రచారం చేశారు బ్రిటన్కు చెందిన ప్రజలు. దానితో లీజ్ ట్రస్ గెలిచింది, రిషి ఓడిపోయారు. కానీ సరిగ్గా చెప్పాలంటే పోరాడు ఓడారు. కానీ 45 డేస్కే పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రధానిగా లీజ్ ట్రస్ తప్పుకోవడంతో మాకు ఏ దిక్కు లేదు, ఇక మీరే దిక్కు అని రిషి సునక్ వైపు అందరి కళ్ళు చూశాయి. ఆయన ప్రధానిగా అయ్యారు. మనది కాని గడ్డపై కూడా జెండా పాతారు, చరిత్ర లిఖించారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రయత్నంతో పాటు ఓపిక ఉండాలి, ఆశావాద దృక్పథం ఉండాలి. ప్రధాని కోసం ప్రయత్నం చేశారు కాబట్టే రిషి సునక్ అది దక్కింది. ఆ ప్రయత్నం అనేది లేకపోతే అది దక్కేది కాదు. కాబట్టి మన చుట్టూ ఘటనలే మనకు స్ఫూర్తి, మన ఓటమి మనకు అవకాశం. ప్రయత్నించండి, పోరాడండి, ఓడుతాం అనేది లేకుండా గెలుస్తామనే భ్రమలో మనము ప్రయత్నం సాగించాలి. ఈ విధంగా మనము మన యొక్క స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని వేసుకున్నట్లయితే మనము పోరాడి గెలుస్తాము అనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం. మీరు కూడా మీ ప్రయత్నాన్ని లోపం లేనకుండా, ఓటమి చెందిన కొన్నిసార్లు ఎందుకు ఓడిపోయాము, ఈ ఓటమి గల కారణాలు ఏమిటి అని తెలుసుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ మంచి అవకాశాలను దక్కించుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.